ఇందాక ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఒక ఆయన మాట్లాడాడండి, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అరెస్ట్ అయినా సరే రెండుసార్లు వస్తాను దొంగ దొంగ అంటున్నాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ హత్య చేశాడు, అవినాష్ రెడ్డి హత్య చేశాడు, మళ్ళీ వాళ్ళు దొరల్లాగా తిరుగుతున్నాడు, మంచోడేమో జైల్లో ఉన్నాడు, ఇది ఎక్కడ నాయన సార్? సైకో పాలన అంటే ఇదేనా సార్? మేడం హలో కాదర్ గారు, మొత్తం మీద మీరు ఏమంటారు? అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేయటం చాలా తీవ్రమైన ఇదండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాదర్ గారు, మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, రమణ గారు. నమస్తే అండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి తప్పు చేయలేదండి. 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ఒక ముఖ్యమంత్రి అర్హుడేనా ఇది చూడాలండి. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో మోడీ అమిత్ షా ప్రమేయం ఉందండి, లేకుంటే వాళ్ళు ఇంత మట్టికి స్పందించలేదండి. ఇది చాలా తప్పండి. మోడీ అమిత్ షా బ్లాక్ మెయిల్ తో చంద్రబాబుని ఇరికిచ్చారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి రమణ గారు, మీరు కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే మేడం. చెప్పండి. నేను సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి మాట్లాడుతున్నాను మేడం. అదే ఇది చాలా దారుణం మేడం. యాక్చువల్ గా ఇదేంటి, ఇలాంటి వ్యక్తిని ఆంధ్ర అసలు ఎలా అయిపోతుందంటే ఈ కన్నా మరీ దారుణంగా ఉంది మేడం ఇది పాలన. ఓకే అండి శ్రీధర్ గారు, థ్యాంక్స్ అండి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటరమణ గారు. చెప్పండి వెంకటరమణ గారు. చెప్పండి. ఏమంటారు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే సైకో పరిస్థితులాగా జరుగుతుంది జగన్ గారి ప్రభుత్వం పరిస్థితి. దేనికి కూడా ఏ విధమైన పొజిషన్ ఉండలేదు. కాబట్టి మీరు సైకో విధానాన్ని పోవాలి, ఆయన పరిపాలన మంచిది కాదు. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. రామచంద్ర గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. అవినీతి చేస్తూ ప్రతి నాయకుడు ఇలా చేస్తూ పోతే సామాన్య ప్రజలు ఈ ప్రోత్సహిస్తూ వెళ్తున్నారు మేడం, దాన్ని మాత్రం ఖండిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఒక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి భువనేశ్ గారు. భువనేశ్ గారు నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఇంకా మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, చంద్రబాబు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు అరెస్ట్ బాగా దారుణం అండి. తప్పు చేసినప్పుడు బయట తిరుగుతున్నాడు, మంచి పని చేసి జనానికి మంచి పనులు చేసి ఆయన తీసుకెళ్లి లోన్ పెట్టారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీరు కాల్ చేసినందుకు. కమర్ర కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. భువనేశ్ గారు నమస్తే అండి. భువనేశ్ గారు సరే, ఇక కాల్ కట్ అయినట్టుంది. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. చెప్పండి, చంద్రబాబు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి? నా పేరు కమల అమ్మ. ఓకే అండి, అభిప్రాయం ఇందులో చెప్పమంటారా? చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసుకుని మాట్లాడండి. చంద్రబాబుని అరెస్ట్ చేసేది మంచిదే అమ్మా. ఎందుకు అతను తప్పులు చేయలేదా? ఏం తప్పులు చేయలేదా? తప్పులు చాలా తప్పులు చేశాడు అతను, చాలా చేశాడు. లేకపోతే తప్పులు నుంచి ఎట్లా తనను తను సేవ్ చేసుకోవాలన్నది నేర్చుకున్నాడు కాబట్టి ఏది ఒప్పుకోడు. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఒక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. హిమం గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబుని అరెస్ట్ చేస్తాం చాలా తప్పమ్మా, చాలా ఘోరాతి ఘోరం. హలో, వింటున్నాం. వినపడుతుందా? వినపడుతుంది. ఘోరం. జగన్ మళ్ళీ చంద్రబాబు వస్తాడు, జగన్ జైలుకి వెళ్తాడు. ఓకే అండి మామ్ గారు, థ్యాంక్స్ అండి మీరు కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటలక్ష్మి గారు. హలో, నమస్కారం మేడం. చెప్పండి వెంకటలక్ష్మి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం చాలా పొరపాటు అండి. 1000 కోట్లు ఏమి నొక్కేలేదు, 375 కోట్లు అంటున్నారు. అది ఏమంటే అది లెక్కల్లోకి ఇప్పుడు ఈ టైంలో అరెస్ట్ చేయడం
కరెక్ట్ అంటారా మీరు చెప్పండి? పద్ధతి కాదు కదా, ఎలక్షన్ ముందు ఓడిపోతాడు, ముందా కొడాలి నానిని అరెస్ట్ చేయాలండి. నేను మాట్లాడతామని చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని, చాలా పొరపాటు కదా. ఇవన్నీ ఆలోచించరు అనాసం. ఆ సిబిఐ కూడా అరెస్ట్ చేయాలి చెప్పాలంటే. వాళ్ళు చాలా తప్పు తప్పు చేస్తున్నారండి. అసలు చిన్నపిల్లలకు కూడా ఇది తప్పు అని అన్నట్టుగా ఉంది. లక్ష్మి గారు అండి, థ్యాంక్స్ అండి, మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి మేడం. రవి గారు చెప్పండి. ఏం లేదు మేడం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసుడు, జగన్ బాగా పెద్ద తప్పు చేసుకున్నాడు. అందుకోసమే అతను జగన్ కు ఈ ఎమ్మెల్యేలు అందరూ మీద కొట్టేటట్టు చేసేటట్టు ఉంటే మంచిగా ఉంటుండేమని చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సుజాత గారు చెప్పండి. తప్పు కదండి, ఒక సాధారణ మహిళగా చెప్తున్నాను, అరెస్ట్ చాలా తప్పు కదా. ఓకే అండి సుజాత గారు, థ్యాంక్స్ అండి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి కుమార్ గారు. హలో కుమార్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఏదో తప్పులాగా అందరు చెప్తున్నారు కదండి. గవర్నమెంట్ ఇప్పుడు చట్ట వ్యవస్థ ఎందుకున్నాయండి? తప్పు చేసిన వాడికి జైలు పెడతాయి. ఓకే అండి, తప్పు చేశారు కాబట్టి వాళ్ళని జైలు పెట్టారు. మరి జగన్ ని 16 నెలలు పెట్టారు, ఎంతో ఇబ్బంది పెట్టారు. ఓకే రైట్ అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు నమస్తే అండి. చెప్పండి చెప్పండి.